నా పేరు చన్నాసాయి రామని ఇప్పుడు నేను అడుగు జాడ విజ్ఞానముకు నిలయమైన విశాఖపట్నంలో జరిగించి సహోపాధ్యాయుడిని గిడుగు వారితో భాషోద్యమానికి నడుం కట్టి తెలుగు పరిమళాలను పూర్ణమ్మ పద్యకావ్యంతో విస్తరించి కుండు బట్టీయంతో తెలుగు తల్లి కీర్తిని పించి నీలగిరి పాటల సొగసులతో ప్రతి హృదయాన్ని వ్యావహారిక భాషోద్యమానికి కదిలించి ముత్యాల సరాల నవ ఛందస్సుతో నవ్య నూతనానికి నాందిపలికి కన్యక రచనతో శ్రీ అరాచకాల ఎండగట్టి అభ్యుదయవాదిగా సత్యవతి శతకంతో సుందర సొగసులు తెలుగుకు అద్ది సుభద్ర రచనతో ప్రశ్నల పరంపరను సంధించి అసంపూర్ణ బిల్హనీయంతో వినూత్న రీతిని పరిచయం చేసి లంగరెత్తు దించు లంగరంటూ లవణరాజు కథల విన్యాసాలతో విచిత్ర సాహిత్య సేవలతో మరుపు రాని రచనలు చేసి కాసుల సౌదామని కథానిక రచనతో కన్యాసులక నాటకంతో తెలుగు వచనానికి పట్టం కట్టి చరిత్రను సృష్టించి ఉద్యమ స్ఫూర్తిని నింపి విజయ పతాకానికి నాంది పలికే దేశమును ప్రేమించమన్న అన్న దేశ భక్తిని పెంచిన తెలుగు జాతి మహాకవి సాహితీకారునిగా సంస్కరణ హృదయంతో హేతువాదంతో తెలుగుకు వెలుగు నింపి సంస్కృత వికాసానికి దీపంగా తెలుగు సాహితికి మార్గదర్శకు గిడుగు వారి సాన్నిధ్యంతో గుడజాడ నేడు మన తెలుగు వారికి అడుగుజాడగా నిలిచి వ్యావహారిక భాషకి పట్టం గట్టి తెలుగుకు జీవనం ప్రసాదించిన తెలుగువారి గుండెకాయ మన గుడజాడ ఇంత మంచి చక్కని అవకాశాన్ని కల్పించినందుకు ధన్యవాదములు